అభ్యర్థుల యొక్క దరఖాస్తు ఫారంను విడుదల చేయడం జరిగింది. మీడియా మిత్రులకు మళ్ళీ ప్రత్యేకంగా దీని నమూనా కూడా మీకు ఇస్తాము. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నియమించిన సబ్ కమిటీ సూచనలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈ దరఖాస్తు యొక్క రుసుము 25,000, సాధారణ శాసనసభ దరఖాస్తులకు 50,000గా రుసుము నిర్ధారించడం జరిగింది. ఇది తిరిగి వాపసు ఇవ్వబడదు. ఇవి పార్టీ యొక్క చందాల దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో పూర్తి వివరాలు పొందుపరచడం జరిగింది. అభ్యర్థి యొక్క వివరాలు, గతంలో వాళ్ళు పార్టీలో సభ్యత్వ నమోదు ఏ విధంగా చేసిండ్రు, ఎన్ని సభ్యత్వాలు చేసిండ్రు, అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా పాల్గొన్నారు, ప్రజా ఉద్యమాలలో ఏ విధంగా పాల్గొన్నారు, పార్టీ మిగతా కార్యక్రమాలలో ఏ విధంగా పాల్గొన్నారు, గతంలో వారు ఏ హోదాలలో పనిచేసిండ్రు, ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులుగా ఏ హోదాలలో పనిచేసిండ్రు, ఈ అంశాలను అన్నిటిని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులకు మా సూచన, దరఖాస్తులు తీసుకోవడం కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు 25 తారీఖుకు ఈ కార్యక్రమం ముగియబోతుంది. కాబట్టి ఆశావాహులు ఎవరైనా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్లను ఇందులో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గం నుంచి అధికంగా కూడా దరఖాస్తులు రావచ్చు. అయితే ఈ దరఖాస్తులు వచ్చిన వాటిని అన్నిటిని కూడా 25 తారీఖు తర్వాత కంపైల్ చేసి వీటిని సర్వేలు చేయడానికి అవసరమైన సర్వేలకు ఆ యొక్క అభ్యర్థుల యొక్క వివరాలను సేకరించడానికి సర్వేకి ఇవ్వడం జరుగుతుంది. వీటిని ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కంపైల్ చేసి స్క్రీనింగ్ చేసి ఇందులోకి వెళ్ళి అర్హులైన వాళ్లను, ఇందులో పార్టీలో వాళ్ళకున్న గతంలో వారి అనుభవాన్ని, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను, అదేవిధంగా వాళ్ళు గతంలో పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా సర్వే నివేదికలు కూడా ప్రాతిపదికన తీసుకొని, ఆయా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, జిల్లాల వారీగా ఎవరెవరిని అభ్యర్థులను నియమించాలో వీటికి సంబంధించి వివరాలు అన్నిటిని కూడా స్క్రీనింగ్ కమిటీకి పీసీసీ తరఫున మేము ఇవ్వడం జరుగుతుంది. అందులో ఫిల్టర్ చేసి స్క్రీనింగ్ కమిటీలో అభ్యర్థుల యొక్క గుణగణాలను పరిగణలోకి తీసుకొని, పార్టీకి వాళ్ళకున్న లాయల్టీని పరిగణలోకి తీసుకొని, ప్రజలలో గెలుపు ప్రాతిపదికన ఉన్న రికమెండేషన్స్ను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఫైనల్ చేయడం జరుగుతుంది. అంటే స్టేట్ స్క్రీనింగ్ కమిటీ మళ్ళీ సిఈసికి ఈ ప్రతిపాదనలు పంపిస్తారు. అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియను చేపట్టడం జరుగుతుంది. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ధారించిన తర్వాతనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సిఈసి ఆమోదించిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులుగా ప్రకటన చేయగలుగుతుంది. ఇది అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ. ఎవరు ఎలాంటిది, నాకు ముందే వచ్చింది లేకపోతే నాకు ముందే మాట ఉంది లేకపోతే నా అనుభవం ఇది ఉంది లేకపోతే నాకు ఈ రకమైన అష్యూరెన్సులు ఉన్నాయి, ఇలాంటి చర్చలకు ఎక్కడా తావు లేదు. దయచేసి ఇప్పటి వరకు మీడియాలో వివిధ టీవీలలో, పేపర్లలో, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లలో అభ్యర్థులు ఫైనల్ అయిపోయిందని, ఫలానా అభ్యర్థులే ఫలానా నియోజకవర్గం నుంచి అని కథనాలు వేస్తున్నారు. దయచేసి ఇలాంటి కథనాలకు, ఊహాగానాలకు తావు ఇవ్వకండి. కార్యకర్తలల్లా, తెలంగాణ ప్రజలల్లా గందరగోళం సృష్టించకండి. అభ్యర్థుల యొక్క ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. ఈరోజు నుంచే దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గతంలో టీవీలలో, పేపర్లలో, అక్కడక్కడ ఎవరైనా నాయకులు ఏదైనా సందర్భంలో నాతో సహా ఏదైనా సందర్భంలో అక్కడ ఏదైనా మాట్లాడి ఫలానా వాళ్ళు అభ్యర్థులు అని ఏదైనా చెప్పిండ్రనో, ప్రకటించిండ్రనో, ఫలానా వాళ్ళు మాకు హామీ ఇచ్చిండ్రని
ఇప్పటి వరకు ఏవైతే చర్చలు జరుగుతున్నాయో ఊహాగానాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ దయచేసి పులి స్టాప్ పెట్టండి. ఈరోజు నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ 25 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. 25 తర్వాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ వీటన్నిటిని కూడా కంపెల్ చేసి నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులన్నిటిని కూడా నమోదు చేసి వాటిని ఆల్రెడీ జరుగుతున్న సర్వేలకు వీటిని కూడా సర్వే ఏజెన్సీలకు పంపడం జరుగుతుంది. ఈ మొత్తం దరఖాస్తుల ప్రక్రియను మొత్తం స్టేట్ స్క్రీనింగ్ కమిటీగా నియమించబడ్డ కమిటీకి మేము వాటిని సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా పార్టీ అంతర్గత సమావేశాలలో పారదర్శకంగా చర్చించి గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం చేస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించనంత వరకు ఎవరు కూడా ఏ నియోజకవర్గం నుంచి అభ్యర్థులని ఎవరైనా చర్చించుకున్నా టీవీలలో వచ్చినా అది ఊహాగానాలు మాత్రమే. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ్యుల ఎంపిక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చేస్తుంది, ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మేమందరం కూడా ప్రతిపాదనలను పంపేవాళ్ళము, పార్టీకి సూచన చేసేవాళ్ళమే తప్ప నిర్ణయం సిఈసి మాత్రమే చేస్తుంది. విస్పష్టంగా మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను, ఎన్నికల ప్రక్రియ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మాత్రమే చేస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మాత్రమే అభ్యర్థులను ప్రకటిస్తుంది. వారి ప్రకటనలకు మేమందరం వేదిక మీద ఉన్నోళ్ళమే కాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం కట్టుబడి ఉంటుంది. ధన్యవాదాలు మిత్రులారా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ప్రతి అభ్యర్థి దరఖాస్తు చేసుకుంటాడు. పీసీసీ సిఎల్పి కూడా ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే దరఖాస్తు చేస్తారు. ఒక అట్లేం లేదు, అభ్యర్థులు ఒకవేళ వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి 3-4 శాసనసభ నియోజకవర్గాలలో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. టికెట్ మాత్రం ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఏదో ఒక శాసనసభ నియోజకవర్గాల్ని పార్టీ నిర్ణయిస్తుంది, అది కూడా సిఈసి నిర్ణయిస్తుంది. డెఫినెట్గా పార్టీ సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఇక్కడ కౌంటర్ ఉంటుంది, దానికి బాధ్యత పార్టీ పరంగా ఉంటారు. ఈ రుసుము చెల్లించేదానికి బాధ్యత ఉంటుంది, అప్లికేషన్ ఇచ్చేదానికి బాధ్యత ఉంటుంది. ఆన్లైన్లో కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్గా సబ్మిట్ చేసేటప్పుడు మిగతా మొత్తం ప్రొసీజర్ని ఫాలో చేస్తారు, ఇస్తారు. అప్లికేషన్ ఇవ్వలేదు, రూమ్లో అప్లికేషన్ ఎట్టిస్తారు మిత్రమా? అప్లికేషన్ ఇప్పుడు విడుదల చేసినాము, ఇది అధికారిక అప్లికేషను. ఈ అప్లికేషన్ల కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఇచ్చిందో ఈ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ను మొత్తం ఫిలప్ చేసి దీనికి సంబంధించిన నియమాలు అన్నీ పాటించిన తర్వాతనే ఇక్కడ కౌంటర్లో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఫిలప్ చేసేటప్పుడు మీకు ఏదన్నా అనుమానమున్నా లేకపోతే ఎవరికైనా చదువు రాని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి వస్తే వీళ్ళకి సహకరించడానికి కూడా ఒక ఇక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాము. కార్యాలయ సిబ్బంది వాళ్ళకి సహకరించడానికి అందుబాటులో ఉంటుంది. 10 to 5 ఇక్కడ కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎవరికైనా దరఖాస్తును ఫిలప్ చేసేదానికి కానీ ఇందులో ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది.